ప్రియమైన వారలారా, బైబిల్లోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి సిద్ధపడినటువంటి వాక్య భాగము మరి దైవజనులు పంచుకున్నటువంటి సాక్ష్యము దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. మన జీవితంలో కష్టము, శ్రమ, ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ గుర్తుకొస్తారు, అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువ గుర్తొస్తాడు. మనందరం, మేమేం మినహాయింపు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేము, కూర్చున్న మీరు, మనందరం కూడా మొదటగా ఆప్తులు, ఆత్మీయులు గుర్తుకొస్తారు. ఇంకా చివరగా మన ప్రయత్నాలు విఫలమయ్యేటువంటి సందర్భంలో మనకు దేవుడు గుర్తొస్తాడు. ఆ దేవుడు గుర్తొచ్చి దేవుడి యొక్క కాపుదల, ప్రేమ ఎంతవరకు తీసుకొని వస్తుందంటే, మన ఆప్తులు, మన ఆత్మీయులు కంటే కూడా దేవుడే మనకు ముఖ్యమైపోతాడండి. అర్థమవుతున్నాయి నేను చెప్పేటువంటి మాటలు? అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మన అనుకున్నటువంటి వాళ్ళు దూరం అయిపోతారు. దూరంగా మనకు కనబడినటువంటి దేవుడు మనకు సహాయపడుతూ ఉంటాడు. చివరకు ఆ దేవుడే మనకు ఆశ్రయమవుతాడు. ఇటువంటి ఉదాహరణలు మనం చూడాలంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఒకటి చెప్పుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. బైబిల్లో దావీదు అనేటువంటి ఒక భక్తుడు, నా సందర్భం అది కాదు కానీ ఉదాహరణ చెప్తున్నాను. బైబిల్లో దావీదు అనేటువంటి ఒక భక్తుడు, ఇశ్రాయేలులకు ఆయన రెండవ రాజు, ఆయన వృత్తి గొర్రెలు కాసేటువంటి వాడు. మరి ఆయన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి. నా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరకు ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. మనం పాడుకుంటాం, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అంటే ఆయన అనుభవంలో నుంచి, జీవిత అనుభవంలో నుంచి ఆ మాటలు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటాడు. ఇంకా ఏమంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సందర్భాలలో ఉన్నాడు. అట్లయితే ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలైనటువంటి పౌలు గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ధర్మశాస్త్రమును నేర్చుకొని ధర్మశాస్త్రమును పాటించేటువంటి దాంట్లో చాలా ముందులో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి పౌలు యేసుక్రీస్తును అనుసరించి వెంబడించేటువంటి క్రైస్తవులను ఆయన హింసిస్తూ ఉన్నాడు, క్రైస్తవులను చంపేస్తూ ఉన్నాడు. చివరకు క్రీస్తు ప్రత్యక్ష ద్వారా ఆయన దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించి సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అలా సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాంతము తెస్సలోనికా అనేటువంటి ప్రాంతము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే రేపటి నుంచి ఎల్లుండి వరకు చదవండి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, రెండు రోజులు సమయం ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము మీరు చదివితే పౌలు గారి యొక్క సువార్త సేవను గురించి అక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తారు. ఇలా పౌలు గారు సువార్తను ప్రకటించుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు తెస్సలోనిక. అందరు నాతో పాటు చెప్పండి, తెస్సలోనిక. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి వీరు ఎటువంటి వారంటే, చాలా కష్టములో దేవుని యొక్క వాక్యమును వాళ్ళు అంగీకరిస్తున్నారు. చాలా కష్టములో, చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, కాబట్టి అమ్మ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైరి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు. ఆ ప్రత్యేకమైన పేరేంటంటే, మాదిరి అయిన క్రైస్తవ సంఘము, ద మోడల్ క్రిస్టియన్ చర్చ్ అంటారు. ఇంకా అంతవరకు మరి చాలా ఉన్నాయి. కొలసలో చర్చ్ ఉంది, గలతీలో ఉంది, ఎఫెసీలో ఉంది, తర్వాత ప్రతి చోట రోమాలో ఉంది. కానీ ఈ మాదిరి అయినటువంటి క్రైస్తవ సంఘం అని వాటికి పేరు లేదు. ఈ యొక్క తెస్సలోనికకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, 6వ వచనంలో మనం చూస్తున్నాము, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించింది.
ఎప్పుడు నమ్ముకున్నారండి వాళ్ళు? శ్రమలలో నమ్ముకున్నారు వాక్యమును. శ్రమలలో వాక్యమును ఆధారం చేసుకుని వాళ్ళు బ్రతికారు. ఆ ఉపద్రవములో వారు ఉన్నందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. వారికి సువార్తను ప్రకటించినటువంటి పౌలు గారు కూడా సంతోషపడుతున్నారు. నాలుగు మాటలు, కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఈ పుస్తకంలో మొట్టమొదటి అధ్యాయం చూద్దాం మనం. చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనం చూస్తే, నేనే చదువుతున్నాను చివరి భాగము. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, మీ విషయమై విజ్ఞాపనం చేస్తున్నాము, మీ అందరి నిమిత్తము. తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రియులారా, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఎల్లప్పుడు అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితము పౌలును ప్రభావితం చేసింది. కష్టములో వాళ్ళు వాక్యమును అంగీకరించారు. అంత మాత్రమే కాకుండా విన్నటువంటి వాక్యములో వాళ్ళు స్థిరంగా ఉన్నారండి, చాలా స్థిరంగా ఉన్నారండి. చూడండి, 10వ వచనం చివరి భాగంలో చూస్తే, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటే వీళ్ళ గురించి అనేక చోట్లకు ఒక మాట వెళ్ళిపోయింది. ఆ మాట ఏంటంటే, తెస్సలోనికలు ఉన్నటువంటి వాళ్ళు శ్రమల్లో దేవుని ఆశ్రయించారు, శ్రమల్లో వాళ్ళు సువార్తను విన్నారు అనేటువంటి మాట అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయిందండి. సహోదరుడు, సహోదరి, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు అంటే ఏం లేదు, చిన్న మాటే. ఆ మాట చెప్పి నేను ముందు కొనసాగుతాను. దేవా, ఇంతవరకు ఏం జరిగిందో జరిగింది, అయినా సరే నీకు వందనాలు అని చెప్పడమే కృతజ్ఞతాస్తుతులు. చాలామంది చెప్పారు కృతజ్ఞతాస్తులు. యోబు యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఒకటి తర్వాత ఒకటి తన యొక్క ఆస్తి, తన అంతస్తు, తన యొక్క జీవితంలో సమస్తం కూడా ఒక్కొక్కటిగా పేక మేడల్లా కూలిపోతూ ఉన్నాయి. ఆయన అంటున్నటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అది ప్రభువా, నువ్వు శ్రమను అనుగ్రహించావా నీకు వందనాలు, నువ్వు కష్టమనిచ్చావా నీకు వందనాలు, నా క్షేమాన్ని ఇచ్చావా నీకు వందనాలు. మరి ఇందాక దైవజనులు చెప్పినటువంటి సాక్ష్యం, మరి ఏమీ లేదు కానీ అన్నీ సమకూడి జరిగాయి. దేవుని పిల్లలకు అది సాధ్యమవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. కనుక మన యొక్క జీవితం ఇతరులను ప్రభావం చేసేదిగా ఉండాలి. 2వ అధ్యాయంలో మనం చూద్దాం ఇంకొక మాట, 13వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితరు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అర్థమవుతుందండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది కనుక మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. వాక్యము ఎవరైనా చెప్పినది వాక్యమే. సిద్ధపడి వచ్చి వాక్యం చెప్పినటువంటి వాళ్ళు చిన్నవాళ్ళైనా, మధ్య వయస్కులైనా, పెద్దవారైనా వాక్యమే. అందుకొరకు ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ ఉంటుంది, గాడ్ స్పీక్స్ మెనీ వేస్. దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. దేవుడు అనేక రకములుగా మాట్లాడటమే కాకుండా అనేక వ్యక్తుల ద్వారా కూడా మాట్లాడతారు. హెబ్రీ 1:1 కూడా మనం చూస్తాం, పూర్వకాలములందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక ప్రేమైన వారలారా, చెప్పేటువంటి వాక్యమును మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు అది చిన్నవారైనా పెద్దవారైనా అది దేవుని వాక్యమే అని మనం గమనించినప్పుడు, గ్రహించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఆ సంతోషాన్ని పౌలు గమనించాడు. ఏమని చెప్తున్నా అంటే చూడండి, మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మేము మనుషులుగా మీ దగ్గరకు వచ్చాము, అప్పుడు ఏం జరుగుతుంది, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే మీరు.
మేము మనుషులమే కానీ మేము మోసుకొని వచ్చినటువంటి వాక్యము, మేము తీసుకొని వచ్చినటువంటి వాక్యము దేవునిదే అని మీరు నమ్మారు కాబట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏ దైవజనుని మీరు చేర్చుకున్నా దేవుణ్ణి చేర్చుకున్నట్లే, ఏ దైవజనుని నోట్లో నుండి మాట మీరు విన్నా దేవుని వాక్యం విన్నట్లే. కనుక దేవుని వాక్యమునకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. త్వరగా మనం చూద్దాం, చూడండి 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనంలో చివరిగా ఈ మాట ఉంది, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. ఒకవేళ మనము క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోకపోతే ఎట్లా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అని మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే అనుకూలంగా దేవునికి నడుచుకోవాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, ఒక రాజకీయ పార్టీ ఒకటి ఉందనుకోండి, వెంటనే వాళ్ళు చెప్పేటువంటి మాట, ఇదిగో ఈ యొక్క మనుషులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు మా పార్టీకి అనుకూలంగా ఉంటారు, ఇదిగో వీరు మాకు అనుకూలం కాదు అని మాట్లాడుతుంటారు. అట్లయితే మనందరం కూడా దేవునికి అనుకూలముగా ఉండి ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళినప్పుడు అప్పుడు దేవుని సేవకులు మనలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ఇందాక దైవజనులు చెప్పారు, మీరు ఎప్పుడు రావాలి ఎప్పుడు వచ్చారు, అర్థమవుతుందా, ఎప్పుడు మీరు రావాలి ఎప్పుడు వచ్చారు అంటే మనము మనుషులను సంతోషపెట్టేదానికంటే దేవుని సంతోషపెట్టేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనుషులను ఎప్పుడు సంతోషపెడతాం, సందర్భాలు వస్తాయి, కానీ దేవుని సంతోషపెట్టడానికి కొన్ని అవకాశాలే వస్తాయి. ఆ అవకాశము ఈ దినము కెన్ని యొక్క పుట్టినదినము, ఈ యొక్క కుటుంబంలో దేవుడు అనుగ్రహించాడు. సంవత్సరంలో ఒక దినము, ఒక ప్రత్యేకమైన దినము కెన్ని జీవితంలో వచ్చింది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి కుటుంబీకులు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మనం కూడా అంతే, మన జీవితంలో దేవుని కొరకు మనం నిలబడి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడే మన పక్షమున కార్యములు జరిగిస్తూ ఉంటాడు. కనుక 3 సంవత్సరాలు దేవుడు కెన్నెత్ క్రిస్టోఫర్ను కాపాడాడు, 4వ సంవత్సరంలోనికి అడుగుపెట్టేదానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. దేవా, ఈ కుటుంబము నీ వైపు నిలబడుకున్నప్పుడు, నీ సేవకుని కుటుంబం నువ్వు సహాయం చేస్తూ వచ్చావు, ఇక మీద కూడా నువ్వు సహాయం చేయని మనం దేవునికి వందనాలు చెప్పాలి. దేవుడు సంతోషపడతాడు. చివరిగా మనం చూద్దాం 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు గల లేఖన భాగము, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తువులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును ఏదైనా జరగనియండి ప్రేమినటువంటి వారులన, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, మన జీవితంలో అనేక సందర్భాలలో ఈ యొక్క హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. అవి అనారోగ్య సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, కొన్ని ఇబ్బందులు మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి. వ్యక్తిగతంగా జరుగుతాయి, కుటుంబంగా జరుగుతాయి, సంఘపరంగా జరుగుతాయి, అన్ని రకాలుగా మనకు జరుగుతూ ఉంటాయి. అయినను వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందుకొరకే పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు, అయ్యా మీరు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయట మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తున్నాడు. మనందరము నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మనకు కలిగినటువంటి ప్రతి సందర్భాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. 3 సంవత్సరములు దేవుడు ఆ చిన్న బిడ్డను కాపాడి నడిపించాడంటే ఎంత అద్భుతం. ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం, గత 4 నెలల క్రితం సిరియా టర్కీలో భయంకరమైనటువంటి అక్కడ పరిస్థితులు మనం చూసాం, ఉక్రెయిన్లో చూసాం. ప్రస్తుతానికి 1 నెల 2 నెలల నుంచి సిరియాలో భూకంపం. ఆ యొక్క ఒక వార్తాపత్రికలు మీరు చూసారా, ఒక చిన్న పాప బాబు ఆ యొక్క శిథిలాల కింద నుండి 3 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత బయటకు వచ్చారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. మరి మనల్ని అయితే దేవుడు సజీవ లెక్కల్లో ఉంచాడు. కనుక కృతజ్ఞతాస్తుతులు బ్రతికి ఉన్నటువంటి మనమే చెప్పాలి, అయ్యా నువ్వు నన్ను కాపాడుతున్నావు, ఉదయం లేచా మనం ఆహారము,
వస్త్రము, నివాసము, ఇంత చక్కగా మనం బ్రతుకుతున్నాం, ఇన్ని వనరులు, వసతులు దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని వాక్యమును వినేటువంటి భాగ్యము, చదువుకునేటువంటి భాగ్యము, చెప్పేటువంటి భాగ్యం మనకిచ్చాడు కాబట్టి ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ భూమి మీద ఇంకా మనం గమనించినట్లయితే చాలామందికి యేసు క్రీస్తు ప్రభువారి గురించినటువంటి సువార్త వెళ్ళలేదు. మొన్న మధ్య ఒక పేపర్లో ఒక పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఉంది వాట్సాప్లో, ఫేస్బుక్లో. ఏంటి అంటే, ఎప్పుడో 1950లో నుండి ఇప్పటి వరకు చూస్తే క్రైస్తవుల సంఖ్య 2%, 2%. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత శాతం ఉండాలి? రోజు రోజుకి మామూలుగా ఏదైనా కానీ ఏం కావాలి? అభివృద్ధి కావాలి. ఇక్కడైతే క్రైస్తవుల శాతము ఎందుకు తగ్గిపోతూ ఉంది అని చెప్తా ఉన్నా. ప్రేమైన వారలారా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆయన మనకిచ్చేటువంటి ఒకే ఒక కాపుదల, ఒకే ఒక క్షేమము, ఆయన రెక్కల క్రింద మనలను దాస్తాడు. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కష్టములు వస్తాయి, కానీ దేవుడు కాపాడతాడు. చూడండి, మరి గత మరి 10 రోజుల క్రితం మరి బాబు అంత తీవ్రమైన జ్వరంతో బాధపడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అంటే మనందరి జీవితాల్లో కూడా మీరు చెప్తే సాక్ష్యం రూపంలో ఎన్నో చెప్పగలుగుతారు. అవన్నీ కూడా దేనికి నిదర్శనాలు అంటే, మన జీవితంలో దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, ఆయన రెక్కల చాటును మనల్ని దేవుడు దాచాడనే దానికి నిదర్శనం.